మనిషే చనిపోయే పరిస్థితికి వస్తుంది. ఈరోజు ఈ వ్యక్తి క్యాన్సర్ మారగా సొసైటీలో మీ అందరిని పట్టి పీడిస్తున్నాడు, అవునా కాదా? ఏమమ్మా, ఏమన్నా కొని తినే పరిస్థితిలో ఉన్నారా? మీ ఆదాయం సరిపోతా ఉందా? ఖర్చులు పెరిగాయా లేదా? ఆదాయం తగ్గిందా లేదా? ఏమమ్మా, నిత్యావసర వస్తువులు ఎంత పెరిగిపోయింది? పెట్రోల్ పెరిగిందా లేదా? ఓ మా తమ్ముడు లిక్కర్ పెరిగింది. ఒక ఆయనకి పెట్రోల్ బాధ, ఇంకొక ఆయనకి లిక్కర్ బాధ, మా ఆడబిడ్డలకు వంట గ్యాస్ బాధ, నూనె ధర సలసల కాగిపోతా ఉంది. అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి దాంట్లో వేసేయాలి, అప్పుడే బుద్ధి వస్తుంది. ఎక్కడికి పోతున్నానని అడుగుతున్న కరెంటు ఛార్జీలు 5,500 కోట్లు పెంచాడు. నెల నెల యూనిట్ పైన 50 పైసలంట. ఏమనాలి? బాధుడే బాధుడే బాధుడు. ఇచ్చేది 10 రూపాయలు, గుంజేది 100, అవునా కాదా? ఇచ్చేది 10, గుండేది 100. సిద్ధంగా ఉన్నారా మీరు? అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నంగి నంగిగా మాట్లాడతాడు జగనే బాధ్యత భవిష్యత్ అంట, జగనే మా నమ్మకం అంట. కాదు, జగనే మన రాష్ట్రానికి దరిద్రం. జగన్ పోతేనే ఈ పిల్లల భవిష్యత్తు, జగన్ పోతేనే రాష్ట్ర భవిష్యత్తు. జగన్ ఉంటే రాష్ట్ర భవిష్యత్తు లేదు, రాష్ట్రం అంధకారమే. బయట వాళ్ళు ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంటే బయట వాళ్ళు భయపడే పరిస్థితి నుంచి ఇప్పుడు మనల్ని చూసి జాలిపడి ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చారంటే ఏమమ్మా మీకు ఇంకా రోషం రాలా? తమ్ముళ్ళకు రోషం రాలా? వస్తే శంకర్ యాదవ్ మారిగా ఆ పార్టీ వదిలిపెట్టాలి. ఆ జెండా కృష్ణా నదిలో ముంచేసి తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవాలి. నిన్ను నాశనం చేసే పార్టీ జెండా నువ్వు మోస్తావా? సమాజాన్ని నాశనం చేసే జెండాను మోస్తావా అని అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని. ఇది జాతి ద్రోహం, ఈ ప్రాంతానికి ద్రోహం, సమాజానికి మీరు ద్రోహం చేస్తున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తమ్ముడు బాబాయి ఏం చెప్పాలి? బాబాయి నన్ను నిత్యం చంపేస్తున్నారు. మొదటి రోజున గుండెపోటు, తర్వాత రక్తపోటు, ఆ తర్వాత ఏం తమ్ముళ్ళు, గొడ్డలితో చంపి నా పేరు పెట్టాలనుకుంటున్నారంటే ఎంత దొంగలు తమ్ముళ్ళు! కరుడు గట్టిన నేరస్తులు, ఆర్థిక ఉగ్రవాదులు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి వాళ్ళు సమాజానికే ప్రమాదం, రాజకీయాలకి అర్హత లేని వ్యక్తులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆయన ఒక సైకో అయితే ఇక్కడ ఒక చిన్న జూనియర్ సైకో కూడా తయారయ్యాడు ఈ నియోజకవర్గంలో. బెదిరిస్తున్నాడు, తోక కట్ చేస్తా. తమాషా అనుకోవద్దండి ప్రజాస్వామ్యాన్ని, తమాషా అనుకోవద్దండి ప్రజా జీవితాన్ని. రౌడీజాన్ని తుంగలో దొక్కిస్తాం తప్ప ఎక్కడ రౌడీలున్నా వాళ్ళ గుండెల్లో తెలుగుదేశం పార్టీ నిద్రపోతుంది. తమిళు, ఇక్కడనే ఒక ముస్లిం మహిళ వైసీపీకే పనిచేసింది, వితంతు పింఛనిమ్మంది. అడిగిన పాపానికి ఆవిడ మీద ఇంటిపైకి వేరే ప్రాంతాల నుంచి వైసీపీ రౌడీ మహిళలు కూడా రౌడీలుగా తయారైపోయారు. వచ్చి ఆవిడ పైన
దౌర్జన్యాలు చేశారు, కొట్టారు. కొట్టిన తర్వాత ఏం చేశారు?